నమస్తే సార్ డాక్టర్ గారికి, ముఖ్యంగా రమణమూర్తి గారికి నమస్కారం తెలియజేస్తున్నారు సార్ మీకు ముందుగా. ఎందుకంటే నేను 2016 ముందు మీ దగ్గరికి 15 ఒకసారి వచ్చాను సార్ మీ దగ్గరికి. అయితే కాళ్ళు ఎప్పుడైతే నొప్పిగా ఉన్నాయి సార్ అంటే, అమ్మ మీకు ఎప్పుడైతే నడవలేకపోతే అప్పుడు తప్పకుండా నా దగ్గరికి రండి, నడిచినంతకాలం నడుపుతారు కూడా చెప్పాను మీరు. అలాగే నేను 2016 మీ దగ్గరికి రాగానే చూసి కాళ్ళు అడిగిందమ్మా చేయించుకోవడం చాలా మంచిదని కూడా చెప్పారు. మీ అడ్వైస్ ప్రకారం నేను చేయించుకున్నాను సార్, చాలా బాగా చేశారు సార్. నిజంగా మనస్ఫూర్తిగా మీకు నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. దేవుడు ఎక్కడో ఉన్నాడు, కనిపించే దేవుడు ఎక్కడున్నాడో మనకు తెలియదు, కానీ కనిపించే దేవుడు మీ రూపంలో మేము చూసుకుంటాం సార్. మీ ఇలాంటి వాళ్ళు నిజంగా రెండు నూరేళ్ళు కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఒకటే విషయం, తర్వాత నా కాళ్ళకు ఆపరేషన్ అయిన తర్వాత నుంచి కూడా నేను అన్నీ ఒకసారి మీ దగ్గరికి రమ్మన్నారు, అలాగే వస్తున్నాను ఫాలోఅప్కి. ఎక్కడ ఏ రకమైన ప్రాబ్లం కూడా లేదు సార్, చక్కగా నడుస్తున్నాను. నేను స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను సార్, నాకు మీరు ఆడిస్తుంది. చంద్రపాల హై స్కూల్లోనే నేను పనిచేస్తున్నాను, హెచ్ఎం గారు కూడా చేశాను. నిజంగా ఆ తిరిగి రన్నాడు కూడా మిమ్మల్ని తలుచుకున్నారు సార్ మనస్ఫూర్తిగా. అయితే అంత చక్కగా మీరు చేసి ఎంతో బాగా చూసుకున్నారు, అలాగే ఇప్పటివరకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు కూడా నేను ఫాలో అప్ వస్తూ ఉంటాను సార్ మీ దగ్గరికి. మీ అడ్వైస్ ప్రకారం నేను నడుచుకుంటాను సార్ జీవితాంతం. మా యొక్క ఆరోగ్యాలన్నీ మీ చేతిలోనే పెట్టాను సార్, మీరే మాకు భగవంతుడు. థ్యాంక్ యూ సార్, నిజంగా మీరు కలకాలం నిన్న నేను ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.